చూసే వాట్సాప్ కాల్ చేశాను వచ్చింది ఇప్పుడు ఈ చేత్తో తీసుకో ఆచమనం చేసుకో
త్రీ టైమ్స్ అలాగే భగవాన్ ఆడవారి చేతిలో ఒకసారి కేడిపోయాడు ఆచార్య స్వామి
సెక్యూరిటీ పెట్టేసి ఇక్కడ గమల పాత్రలో పెట్టేసుకుంటారా అలా పెట్టుకుంటారా Thank you.
అయ్యా
సంబంధంతోటి సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో ఈ రక్తగిరి పర్వతం మీద వర్తం చేసుకున్నాను. ఆయన ఇప్పుడు ధ్యాస ఉంచుకోవాలన్నమాట, నా రక్తం మనసు మార్చేస్తారు. ఇంకా మూడవది ఏంటంటే ఏకాగ్రత మార్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, బయట ఏం జరుగుతుందో దానికి చూడడం, కబుర్లు చెప్పుకోవడం చేస్తాను అనిపించి స్వామి వారిని చూడటం కానీ ఓ గోవింద నామస్మరణ చేయడం కానీ చేయవద్దు. ఎంతసేపు కూడా మాట్లాడుకోవడం, వేరే చూసుకోవడం, ఇవే చేసుకుంటాం. ఇంకా నాలుగవది ఏంటి అంటే కర్ణుడు మన కళ్ళ శరభం వచ్చేసి ఈ కథలన్నీ కూడా మీకు ఎలా కూర్చుంటే మీరు కనిపిస్తున్న ప్రకారంగా కూర్చొని కథలు అనేది కళా సమయంలో మాట్లాడుకోండి, ఫోన్ సైలెంట్లో విడేసుకోండి. తర్వాత కథా సమయంలో గోవింద నామస్మరణ ఉంటుంది. చెప్పేదాని విషయాలు సమకాలే సర్వే సొంతం పౌరాణికం తన పూర్వకాలంలో నైవిషము అనేకంగా మహారాణ్యంలో స్వామిక ఋషులందరూ కూడా కూర్చుని లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకుంటూ అక్కడే అడిగారు. ఆ సమయంలో సొంత మహర్షి వారు, ఋషులారా మీరు నిర్ణయించిన ప్రశ్నే, నారద మహాముని వారు శ్రీ మహావిష్ణు వారు అడిగారు, ఆ విధానం మీరు చెప్తున్నారు, అందరూ కూడా శ్రద్ధగా వెళ్ళి పూర్వకాలంలో ఈ 14 లోకంలో కూడా సంచరించే నారద మహర్షి వారు అన్ని లోకాలని కూడా తిరుగుతూ చివరికి భూలోకానికి వచ్చారు. అప్పుడు ఈ భూలోకంలో సంచరించిన మానవులు నవగ్రహాది దోషాల చేత అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలా ఉన్నటువంటి మనుషులందరినీ కూడా చూసి నేరుగా మేము కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరగా వచ్చి ఈ ప్రకారంగా అనుకున్నారు. శ్రీ మహావిష్ణువు అక్కడ పరాయణ భూలోకంలో సంకేతం మానవులందరూ కూడా కష్టాలు పడుతున్నారు. ఇలా మానవులు ఉన్నటువంటి కష్టము పొందుకోవాలి, అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలి, సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలి. ఇందుకోసం వాళ్ళు చేయగలిగినటువంటి యాగం కానీ హోమం కానీ తపస్సు కానీ తీర్థయాత్ర కానీ పూజ కానీ దాన ధర్మాది సత్కార్యం కానీ ఏదైనా ఉంటే తెలియని స్వామి అని అడిగేసరికి ఆ శ్రీ మహావిష్ణు వారి ప్రకారం నేర్పుకున్నారు. నారద సత్యనారాయణ వ్రతము అనే మహాగ్రంథం కలిగిన ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అట్టి భక్తులందరినీ కూడా వారికి కష్టమైన కోల్పోయి అనుకున్న కోరిక నెరవేర్చాలి. ఈ సత్యనారాయణ స్వామి చేసేవాళ్ళు ముందుగా ఆలో కూర్చో గమన నిర్వాహకు ముందుగా పశువులు తినేసుకొని పూజించాలి. తర్వాత మా వ్రతమును వారి శక్తిని బట్టి బంగారంతో కానీ వెళ్ళితో కానీ గాలితో కానీ శక్తి లేదు మట్టితో లేదా సరే తయారు చేసుకుని ప్రాణప్రతిష్టాపన చేసి మా పరివార దేవతలైనటువంటి పంచమపాలతోని నవగ్రహాన్ని అష్టదిక్పాలతోని పేరు పేరున తమలపాటును ఆహ్వానం చేసుకుని ఆదిత్య ఆయన సమాజ మంగళాయుధాచి గురువు శుక్ర శనిశ్చ రాహవే కేంద్రమే నమో నమహాన్ని నవగ్రహాది ధ్యానస్వరూపులన్నీ కూడా చెప్పుకుని పత్రీకులతో షోడశోపచారంగా పెంచి కథలన్నీ కూడా అత్యంత భక్తితో వినాలి. వ్రతమంతయం కూడా పూర్తయిన వెంటనే చేసుకున్న వ్రతానికి శాంతి కలగాలి. మాకు మా కుటుంబం వారికి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి సత్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణమైన విగ్రహమే మా కుటుంబానికి అందించాలి అని సంకల్పం చేసుకుని వ్రతం చేయించినటువంటి పురోహితుల వారిని అడిగేసి వారికి దక్షిణకామకోరులు ఇచ్చి వారి వచ్చి ఆశీర్వచనం పొంది నవగ్రహ దోషములన్నీ కూడా తొలగిపోవాలని తొమ్మంటూ బ్రాహ్మణులు నాకేసుకుని వారికి భోజనం పెట్టి పంచీకృతలు ఇచ్చి దక్షిణకామకోరులు ఇచ్చి వారి వద్ద ఆశీర్వచనాలు పొందాలి. నవద ఈ ప్రకారంగా ఏ భక్తులైతే మనస వాచ కర్మ త్రికర్మ శుద్ధిగా ఎటువంటి లోపము చూపించకుండా ఈ వ్రతాన్ని వైభవంగా విశేషంగా ఆచరణ చేస్తారో అట్టి భక్తులందరినీ కూడా ఈ కష్టములు తొలగిపోయి అనుకున్న కొరిక నెరవేర్తాయి. నేను ఈ కలియుగంలో హరణ సంవత్సరంలో శ్రావణ మాసము శుక్రపక్షము విడియ మఖ అనేటువంటి నక్షత్రం రోజున పంపాలని పేరులో రత్నగిరి అనే పర్వతం మీద అడిగినటువంటి వరములన్నీ కూడా నిర్మించే అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా ఎక్కడానికి ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూపంగా స్వయంగా స్వయంభూగా నిలుస్తూ ఉన్నారు. ఏ భక్తులైతే ఈ క్షేత్రాల నుంచి ఈ సత్యనారాయణ స్వామి మతాన్ని మనస భాష కర్మ ప్రకారం శుద్ధిగా భక్తి శ్రద్ధలపరమైభవంగా ఆచరిస్తూ ఉంటారో అట్టి భక్తులందరినీ కూడా వారికి ఉన్న కష్టములన్నీ కూడా తొలగించి అడిగిన వరములన్నీ కూడా నిర్వహించి అష్టైశ్వర్యాలని భగవద్గాలని శ్రీ సంపదలని అనుగ్రహాన్ని సాధించి వెయ్య యాగాలు చేసిన ఫలితాన్ని ఆ క్షేత్రం వర్తం చేసుకున్నటువంటి నా భక్తులందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను స్వామి. వైకుంఠంలో సాక్షాత్తు మన శ్రీ మహావిష్ణు వారు నాట మహర్షి వారిని ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వ్రత విధానము వ్రత ప్రభావం ఏమంటూ కూడా వైకుంఠంలో తెలియజేసిన నారాయణుడు వ్రతమోధ్యాయ సమాప్త గోవిందా.
Thank you.
స్వామివారు సాధించి ఆ మాయ కూడా పొందించారు. మహారాజు కూడా
అందరికీ కూడా పట్టకలిస్తాను.
పుణ్యాయటువంటి స్వామివారి క్షేత్రము సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. పైన ఆలయం ఉంది, కింద ఆలయం ఉంటుంది. ముందుగా మనందరం పోయి వ్రతం పూర్తయిన వెంటనే పైన ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తాము. అప్పుడు ఇక్కడ చూపించినటువంటి మూడు విగ్రహాలు మనందరికీ కూడా దర్శనమిస్తుంటాయి. ఇందులో మధ్యలో కలిగించేటువంటి స్వామివారే మన వీరమేకట సత్యనారాయణ స్వామివారు. ఆయనే శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఇక స్వామి కర్మచేత భాగంలో మా అమ్మవారు అనంత లక్ష్మి సత్యవతి దేవి. అమ్మవారి పేరు అనంతలక్ష్మి సత్యవతి దేవి. ఇక స్వామి కుడిచేత భాగంలో చూడండి నాగాభరణంలో మీ అందరినీ ప్రకటించే స్వామి ఆయన పరమేశ్వరుడు. మనం ఏ గుడి పైన శివాలయాలు ఉంటాయి, వైష్ణవాలయాలు వేరే ఉంటాయి. ఎక్కడ అక్కడ శివుడు విష్ణుమూర్తి కలిసి ఎక్కడ ఉంటారు. అయితే ఇక్కడ మనకి స్వామి చెప్పేది ఏంటంటే శివకేశో భేదవాస్తి, అంటే శివకేశవుడికి భేదాన్ని మనం చూపించకూడదు అని చెప్పే విధంగా శివకేశవులందరూ కూడా ఒకే మిగత భాగంలో ఉండి ఇక్కడ ఒకే సమయంలో మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఇది క్షేత్రం అనేటువంటి విశేషం. ఈ ప్రకారంగా పైన దేవాలయంలో పరమేశ్వరుడిని వీరమేక సత్యనారాయణ స్వామిని అనంతలక్ష్మి సత్యవతి దేవుని దర్శనం చేసుకుని ఎట్లా మాత్రంగా కింద ఉన్నటువంటి ఆలయానికి వస్తారు. ఈ కింద ఉన్నటువంటి ఆలయంలో మీ అందరికీ కూడా ఒక పెద్ద వాద్యంత్రం, మీ అందరికీ కూడా పద్మాకారంలో పెద్ద వాద్యంత్రం దర్శనమిస్తూ ఉంటుంది. అదే బ్రహ్మయంత్రం. ఇక్కడ సత్యనారాయణ స్వామి పాదాలయంగా నిజానికి స్వామిలో పైన ఉంటారు. కింద ఉన్నటువంటిది బ్రహ్మయంత్రం, కింద బ్రహ్మయంత్రము యొక్క మధ్యలోకి స్వలింగాకారం పై వరకుగా పరమేశ్వరుడు, ఆ పక్కన విష్ణుమూర్తి అమ్మవారు. ఈ ప్రకారంగా కథలో తెలుసుకున్నట్టుగా ఎక్కడ ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా స్వయంగా స్వయంభవుగా ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో వేసి మనం అడిగినటువంటి వరాలన్నీ కూడా నెరవేర్చి మనకున్న సకల కష్టములన్నీ కూడా తొలగించి మన కొంగు బంగారు స్వామివారు నిరంతరం కూడా మనలందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నారు. ఇది సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో విశేషం. ఇక్కడ స్వామివారి పూర్తి పేరు హరిహరగ్రంథ త్రిమూర్త్యాత్మక స్వరూప శ్రీ వీరమేక సత్యనారాయణ స్వామివారు. ఇది మన సత్యనారాయణ స్వామి యొక్క పూర్తి పేరు. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుని మనసులో ఓం శ్రీ సత్యదేవాయ నమః అనుకున్నటువంటి ఈ మాట అందరూ అడగండి. ఒకసారి ఒకసారి సమయంలో మళ్ళీ నామినేట్ చేసుకుంటాం. ఇంకే అనుభవ మహాక్షేత్రంలో మీ అందరికీ కూడా వైభవంగా వ్రతం పూర్తయింది. స్వామివారు మనకు మొట్టమొదటి కథలో ఈ విషయం చెప్పారు కాబట్టి అడిగితే కానీ అమ్మైన అందరికీ రోజులు కాబట్టి కలిగిపోతే ఇక్కడ ఈ విధానం జరుగుతోంది అని మీ దగ్గర మీకు చెప్పడం జరుగుతోంది. ఇది ఎటువంటి బలవంతంతో చేసేది మాత్రం కాదు, ఇది మీ ఇష్టపూర్వకంగా సత్యనారాయణ స్వామి వారి మాత్రం కథలో చెప్పారు. వ్రతం మనకు విశేషంగా పూర్తయింది.